రాజు వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఇదివరకు మనం దిక్కులు దిశల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆగ్నేయ దోషాలు మరియు వాటి ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం. తూర్పు దక్షిణాలు కలిసిన మూల ఆగ్నేయం. ఆగ్నేయానికి అధిపతి అగ్ని. నిప్పుతో చెలగాటం సామాన్యమైన పని కాదు. అందుకే ఆగ్నేయ మూలను శాస్త్రపరంగా ఉంచని ఎడల నిప్పుతో చెలగాటం ఆడినట్లే. గృహానికి గృహంలో కానీ స్థలములో కానీ ఆగ్నేయముల చాలా ముఖ్యమైనది. ఆగ్నేయ దోషాల వల్ల కలిగే చెడు ఫలితాలు త్వరితంగా జరుగుతాయి. మరే దోషాలు కూడా ఇంత తొందరగా పనిచేయవు. అందుకని ఆగ్నేయ విషయంలో కడు జాగ్రత్త అవసరం. ఆగ్నేయం ఈశాన్యం వాయుజ్ఞం కన్నా పల్లం అవటం, నైరుతి కన్నా ఎత్తుగా ఉండటం, తూర్పు దక్షిణ ఆగ్నేయాలు పెరగటం, ఆగ్నేయం మూతపడడం, ఆగ్నేయంలో నూతులు గోతులు కలిగి ఉండటం, తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఉండటం, తూర్పు ఆగ్నేయం నడక ఉండటం, ఆగ్నేయం పూర్తిగా లోపించటం, ఆగ్నేయం మూల ఒకటే మేడ కలిగి ఉండటం వంటి దోషాలన్నీ కానీ కొన్ని కానీ ఉండటాన్ని ఆగ్నేయం భ్రష్టు పట్టడం అంటారు. ఈ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు లేదా రెండవ సంతతిపై చూపుతాయి. ఇటువంటి ఇండ్లలో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం జరుగుతుంది. మగ సంతతి లేకపోవడం, అసలు సంతతే లేకపోవడం, అబార్షన్ జరగడం, పిచ్చి పట్టడం, అమాయకత్వంగా ప్రవర్తించేవారు ఉండటం, పిల్లలు పుట్టి చనిపోవడం, సంతానం ఇంటి దొంగలు కావటం లేదా బయటి దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, ఇతర చెడు అలవాట్లకు లోను కావడం జరుగుతుంది. ఆడపిల్లలు భర్తలు చనిపోయి లేదా వదిలివేసి పుట్టింటికి చేయడం జరుగుతుంది. కొన్ని ఇన్నిలలో అల్లుళ్ళ ఆధిపత్యం జరగడం కూడా గమనించగలం. అగ్ని ప్రమాదాలు జరగడం, నిప్పు అంటుకొని మరణించడం కూడా ఈ ఆగ్నేయ దోషాల వల్ల జరుగుతాయి. కోర్టు కేసులు ఉండడం, ఆస్తులు కోర్టులో ఇరుక్కొని ఉండటం, జైలులో పడడం, జైలు శిక్షలు అనుభవించడానికి కారణం ఈ ఆగ్నేయ దోషాలు. ఆగ్నేయ దోషాల కారణంగా ఆ ఇంటి స్త్రీలు సుఖించక మానసిక బాధలు అనుభవిస్తారు. ఆగ్నేయ దోషాల వల్ల ఆ ఇంటి రెండవ సంతతి కానీ రెండవ కుమారుడు కానీ ఇంటి యజమానురాలు కానీ లేదా ఈ ముగ్గురు కానీ బాధపడవలసి ఉంటుంది. ఈ దోషాలకు గురి కావడం అంటే పైన మనం చెప్పుకున్న బాధలలో కొన్నిటికి కానీ అన్నిటికీ గురి కావడం కానీ జరుగుతుంది. ఇంటి యజమానికి రెండవ సంతతి కూడా కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడుగాను, అనారోగ్యవంతుడుగాను, తన మాట విననివాడుగాను, రౌడీగాను, దుర్వసనపరుడుగాను, కఠినత్మస్సుగాను విచారించవలసి ఉంటుంది. ఇతర వాస్తు దోషాలు కలయిక వల్ల కూడా ఆ ఇంటి రెండవ సంతతి మరణించి కూడా ఉండవచ్చు. ఒకవేళ రెండవ సంతతి కూతురు అయినా ఆ యజమాని తన రెండవ కుమారుడికి గురించి పై విధంగా చింతించవలసి ఉంటుంది. రెండవ సంతతి కూతురు అయితే పెళ్లి ఆలస్యంగా జరగడం, కూతుళ్ళు పెళ్లి అయిన తర్వాత కూడా వారి పోషణాభారం భరించవలసి ఉంటుంది. ఆగ్నేయ దోషాల వలన కూతుళ్ళు పెళ్లి అయిన తర్వాత పుట్టింటికి చేరుతుంది. అయితే ఆ ఇంటి గల ఇతర వాస్తు దోషాలను బట్టి రెండవ కూతురు కాకుండా ఇతర కూతుళ్ళు కూడా ఇంటికి రావచ్చు. పెళ్లి అయిన తర్వాత కూడా కూతురు ఇంటికి రావడం అంటే భర్త మరణించడం వల్ల కానీ, భర్త వదిలేయడం వల్ల కానీ, విడాకులు పొందడం వల్ల కానీ, భర్త దూర ప్రాంతాలలో నివసించడం వల్ల కానీ, మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ పుట్టింట రావడం జరుగుతుంది. అందుకు కారణం ఏమిటన్న విషయం ఆ అమ్మాయిల కాపురం చేసిన ఇంటిని సంబంధి ఉంటుంది. ఆగ్నేయం మూతబడిన ఇంటిని గమనిస్తే ఆ ఇంటి ఆడపిల్లలకు పెళ్లి కానంత వరకు
యజమానురాలు అనారోగ్యంగాను పెళ్లి అయిన తర్వాత కూతురు లేదా కూతుళ్ళు భర్తను వదిలేసి మనస్పర్ధలు కలిగి పుట్టింటికి రావడం, ఏదో కారణంగా ఎక్కువ కాలం పుట్టింట్లో గడపడం జరుగుతుంది. ఆగ్నేయ గురించి ఇంతని చెప్పలేం. దక్షిణ ఆగ్నేయం సమంగా ఉండి తూర్పు ఆగ్నేయం తగ్గి ఉంటే, తూర్పు ఈశాన్యం పెరిగియుండి పైన వివరించిన ఆగ్నేయ దోషాలు లేకుండా ఉండటాన్ని ఆగ్నేయం సరిగ్గా ఉండటం అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.